కాలనీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతారామ ప్రాజెక్టు గురించి చాలా వివరంగా విపులంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. నేను చాలా క్లుప్తంగా ఒక 4-5 ప్రశ్నలు సూటిగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని, సెకండ్ స్పెల్ లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వారిలు చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 18,300 కోట్ల కింద నిర్ణయించారు. వారు దిగిపోయే నాటికి వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది 7,300 కోట్లు. మరి 18,300 కోట్లకి 7,300 కోట్లు ఖర్చు పెడితే 90% పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా. ఎస్, మీరన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు? మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో, శ్రీనివాస్ రెడ్డి గారో, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే. మీరే బిగించారు. ఎందుకు బిగించారయ్యా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. చివరికి మా మంత్రి వర్యులు చెప్పినట్లు కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్ డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీ కమిషన్ రాదు కాబట్టి ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము, మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి చిత్తాన్ని చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క కోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా, మీరు తిరిగి మాట్లాడుతున్నారా, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రి వర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ ఒలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది ఒకటే సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది ఒకటే సీటు, 2023లో పొరపాటు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, 6 గెలు గెలిచింది ఒకటే సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటి వచ్చింది, మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది 0. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల గురించి
ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ గిరిజన ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి, మీ ఆనాడు పరిపాలించిన మీ ప్రభుత్వానికి లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా.